రోడ్డు ప్రమాద బాధితులకు గడువులోగా సాయం అందాలని కలెక్టర్ సంతోష్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాద బాధితులు వారి కుటుంబ సభ్యులకు నిర్ణయించిన గడువులోగా రెవెన్యూ పోలీస్ అధికారుల నివేదిక ప్రకారం పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ పోలీస్ అధికారులు కోర్టు గైడెన్స్ ప్రకారం కేసుల విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు రమేష్, రాజేశ్వర్, డిఎంహెచ్ఓ వసంతరావు, డిడిఓ లక్ష్మణ్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఘన్శ్యామ్ ఓజా తదితరులు పాల్గొన్నారు.